ఇవాళ నాకే ఎదురొచ్చి మాట్లాడుతున్నావు మగవారి స్పర్శ తెలవని ఆడిని ఉన్నా ఎందుకు లేకుండా ఎందుకు అంటున్నావా? మగవాడంటే నాకు ఒళ్ళంత మంట మండుతున్నాయి, ఈ పంట ఆరు మంటలు మండుతున్నాయే. మగవాణి స్పర్శ నాకు తెలవాలంటే నిన్న నాకెంత అంద ఉండదు, నాకన్నా ఏడిమ్మలు అంత ఎక్కువ ఉండాలి. అటువంటి మగవాడు పుట్టలేదు పెరగలేదు, పుడితే పుడితిలో దక్కలేదమ్మా. మంట 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 అంటాను. మొగోడేంది మొగోడి పిచ్చాదేంది అమ్మ దాసి? మరి ఇంతకు నీకు అయిందా అరే పెళ్లి? ఏంటిది నీకు అయిందా పెళ్లి? నాకా? నాకు ఒక్కటి ఎందుకు అయిందావా? నాకు ఒక్క పెళ్లి ఎందుకు అయిందా? ఏం చెప్పాలవ్వ? నాకు అట్టవో నాడు వెళ్ళారు నాడు పోతు కది. నేను ఈ ఊళ్ళే అవ్వ ఒక్కొక్క బిడ్డను నేను అమాసనాడు పుట్టినా. నేను అమాసనాడు పుట్టిన ఆరు నెలలు కాగానే మా అవ్వ చచ్చిపోయింది. ఆరు నెలల బిడ్డ అప్పుడే, ఇక ఏడాది బిడ్డ అప్పుడు మా బాబు చచ్చిపోయింది. ఇక మా పాలను నన్ను పెంచి పెద్ద చేసి అయ్యో పాపం అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ అని ఇక పెళ్లి వచ్చినాక ఇక నాకు పెళ్లి చేసిరు. దూరం ఇయ్యలేదవ్వా. ఎవరికి ఇచ్చారు? దగ్గర పట్ల ఇచ్చారు. దగ్గరకంటే మొగుళ్ళ పెళ్లి ఇచ్చారు. ఇక మొగుళ్ళ పెళ్లికి ఇచ్చినాక నేను అత్తగారింటికి నేనే పోతి. ఇక ఇంటి ముందటోళ్ళు ఇంటి పక్క పంటోళ్ళు అందరు అన్నారు ఇక కోడలు వచ్చిన ముహూర్తము, సాగల తల్లి వచ్చిన ముహూర్తము, శీబిరికి అత్త పట్టిన ముహూర్తం చూద్దాం. మంచిది కావాలి బిడ్డ, బిడ్డ నువ్వు పెళ్లి చేసుకొని వచ్చినవు, నీ కుడికాలు తర్వాత వదిలిపెట్టి ఇంట్లోకి పో బిడ్డ అని వాళ్ళు అన్నారు. నేను అప్పుడు నాకు ఏందో తెలియలేదమ్మా, బుజ్జి బుజ్జుకుంటే నీకేం తెలుస్తుంది. ఇక నేను ఎడవ కాలు తీసి దర్వాజ లోపల ఇంట్లో అడిగి వెళ్ళంగానే పాలకుండ పటేళ్ళ పలిగింది. పలిగిందా? పలిగింది. పలిగిందా? పాలకుండరా? పాలకుండరా? పాలకుండ పలిగింది. తెల్లారంగానే మళ్ళా ఇంటి ముందటోళ్ళు ఇంటి పక్క పొంటోళ్ళు వచ్చి ఎందుకు అయ్యో బిడ్డ నువ్వు నిన్న వచ్చిన ఇవాళ గడతాంది, ఇవాళ శుక్రవారం చక్కటి గడియా, నీ చేత ఆయన పెండకాలు తీసి ఆ పెండలే బిడ్డ కుడి చేత నీ ఆవుల మంద బాగున్నది, నీ ఆవుల మంద ఎచ్చుతరో అని చెప్పి అన్నారు. అన్నది నా చేతితోటి పెండ తిట్టే వాసన రాదా అని చెప్పి ఎడమ చేత ఏడు పెండకాలు తీసి గట్ల పెండ చేసిన. ఇక మేతకి పోయిన ఆవుల మంద ఒక్కటి ఇంటికైతే పట్టుకుంది. అంటే జరిగింది నీ సంసారం గట్ల అయిపోయింది. అట్లా అయిపోయానంక నాది పదహారు మంది వెళ్ళనే వెళ్ళలే. మా అత్తకు పిడిసొచ్చింది, పిడాసలు వచ్చింది. మా అత్త తినవారం వెళ్ళనే వెళ్ళలే. మా మామ పన్నోడు పన్నట్టే పండు పాను విడిచి ఒక్కసారి ఆరు నెలలు గడవలే గడవలే పెళ్లి అయినాక నా మగడు కరెంటు షాక్ పెట్టింది. ఇక మళ్ళా మా ఇంటికి వచ్చిన ఇక్కడికి వచ్చి నీ కింద దాచి పని చేస్తాను కదా అబ్బా, మగడు చదివేన తిల్లు గుళ్ళెట్టు పని వచ్చేస్తావా పెళ్లి చేసుకో.
పెళ్ళుకున్నోళ్ళు ఇతరాల మొగలు బండి మీద పోత అంటే వెనుక పెళ్ళ ఊసుకొని మూతిల మూతి పెట్టి ముచ్చట పెట్టుకుంట పోత అంటే పాలాలు ఏం చెప్పాలమ్మా దాసి ఎవరిని చేసుకోవాలి మళ్ళా నీకేమలేస్తారా ఉన్న వాళ్ళందరూ మీకు ఇంకా నువ్వు చేసుకుంటా నేను ఆవాసం ఆడు పుట్టిన్నాట వేసినావా ఎందుకు నీ అందం ఎందుకు ఆడదానికి మగోడు తోడు మగోనికి ఆడే తోడు ఇక నాకు తీసుకుంది ఇక నువ్వంత పెళ్లి చేసుకోరావు దాసి నేను పెళ్లి చేసుకోవాలంటే నాకంటే ఎక్కువ అందగాడు కావాలి అయ్యో అందగాడు ఎక్కడున్నాడే అందగాడు ఎక్కడున్నాడే నేనే అందగాస్తే సోకుల వడకు సోకు సోర్రాకు ముఖం మీరాకు అన్నట్టు ఆయన పిత్తులన్నీ అంగడి పోత ఊరి మీది పిత్తులన్నీ ఉపాసం అన్నట్టు సోకుల వడకవ్వా నువ్వే ఉన్నవా అంత గచ్చవు నీకన్నా అందగచ్చలు ఉంటారు నీకన్నా అందగాళ్ళు ఉంటారు ఇక నువ్వే ఉంటున్నావు కాదు అప్సరస పిండ అనివి లేరే నాకంటే అంద నీకన్నా అందగాళ్ళు ఉన్నారు అంటారు లేరే గరుదు నీ తీత నీ నాకేం తర్వా ఉన్నారు అని నేను అన్నా ఎక్కడున్నారే నాకేమరకు నువ్వు చూసుకోరాదు హగో కానాడు చూసినవా అడవిల్ల దేవరంప హగో దాసుకన్న మాటలకు అరవై కోట్ల ఆడవాళ్లకు ఎంత అందం ఉంటుందో అందం అంతా ఒక్కదాని ఒంటి మీద ఉన్నది నేనే అందగత్తనంటే నాకన్నా అందమైన పిలగాడు ఎక్కడున్నాడో ఉన్నాడు ఉన్నాడని పదిసార్లు మాట వలుకుతున్నది దాసిది ఎక్కడున్నాడు నాకన్నా ఈడు కల్లోడు జోడు కల్లోడు నేను తెలుసుకుంటున్నా నీ మాయల గల్లది మంత్రాల గల్లది యంత్రాల గల్లది పుట్టంగా నేర్చింది పుట్టిన మంత్రాలు పెరుగంగా నేర్చింది పేరైన విద్యలు దేవ రంభ దగ్గర ఉన్నాయి ఎండి బెత్తం మట్టుకున్నది పైడి బెత్తం ఉన్నది ఎండి బెత్తం పైడి బెత్తం రాగి బెత్తాలు మూడు బెత్తాలు సీత పట్టుకోని ఆడవిల్ల దేవరంభ నేనే మాయలకారిడి నా తెల్లవారితో నాగవెల్లున్నది అమ్మా
జాలిగుండ చల్లవంటున్నది, గుండెలకు వెళ్ళవంటున్నది, ఆడవిల్ల దేవరంబ ఏమని మాటలు రోహమాటలు ఏందా నీ కొరకు అక్కడ ఎంతో మంది చూస్తారు కుర్చీలో కూర్చొని. నీ ఫ్యాన్ వాళ్ళంతే ఏంది ఏమైంది? వాళ్ళంత దొరికింది. ఎవరు దొరికిండు? ఎవరు దొరికిండు? దొరికిండు అంటున్నావు? నేనేనంట నాకన్నా అందమైన పిల్లగాడు దొరికింది. నీవేనంట నీకన్నా అందగాడు ఉన్నాడు అంటున్నావు? ఎక్కడా ఎక్కడంటున్నావా? దేవలోకముల కాదు, భూలోక నగరం లోపల ఉన్నాడే నరమానవుడు. నీకన్నా అందంగా ఉన్నాడు ఎవలాళ్ళు? ఎవరు? ఢిల్లీ అశ్రపురి పట్టణాన్ని పరిపాలన చేసేవాడు పంచ పాండవులలో నాలుగో వాడు నకల చక్రవర్తి. నకల చక్రవర్తి భార్య పొన్నాలదేవి కన్న కొడుకు రాజు రంపాలమారాజు. అబ్బా ఎంత అందమైన పిల్లగాడు. అబ్బా గోట గిచ్చితే కానీ ఒక్క మాట ఏమైంది? లగ్గమైంది కానీ తెల్లవారితే నాగవెల్లున్నది. దీని బల్బ్ మాట లేకపోతే లగ్గమైంది కానీ తెల్లవారితే నాగవెల్లున్నది అంటే ఏమన్నట్టు? దాసి ఏది ఏమైనా ఆరు నూరైనా నూరు నూట పదహారైనా పిల్లగాన్ని తీసుకొచ్చుకొని కలిసి కాపురం చేయకపోతే మీ భూమి బ్రతుకుండి ఎందుకే? నా జన్మ ఉండి ఎందుకు? సావు ఆగో పోలగానికి పెళ్లి అయిందని నువ్వే చెప్పుతీవి, తెల్లార్తే నాగవెళ్ళని నువ్వే చెప్పుతీవి, మళ్ళా తీసుకొచ్చుకున్న ప్రేమ తీర్చుకుంటా అంటే ఏమన్నట్టు? నీకు ఆ పిల్లగాడే దొరికిందా? నీ కొరకు రాలేదా? ఠాకూర్ మీద ఉన్నాడు పో. నువ్వేయిందంటే స్టార్ట్ చేసుడే. ఈ రేడి కలవాలి అందుకోవాలి. ఇద్దరికి మ్యాచింగ్ మంచిగుంటది. జోడి మస్తు దాసి ఆ పిల్లగాడు అద్దే. ఇంకేం కావాలి? ఈ రేడి కలవాలి ఇయ్యమందుకోవాలి. దాసి నాకేమాలి? ఆ పిల్లగాడే కావాలి. ఆ పిల్లగాడే కావాలి. ఆ పిల్లగాడే కావాలి. తీసుకొచ్చుకుంటా. మరి మేమన్నా మా ఇద్దరు చెప్పుకుంటానో మా ఇంటికాడ పంచాలు చెప్పుకుంటాను. పంచ పాండవుల కొడుకు అన్ను అంటున్నావు గాని ఆ పిల్లగాన్ని తీసుకొచ్చుకొని ప్రేమ ఏ తీర్చుకుంటానంటున్నావు? వాళ్ళ పెద్ద బాబు భీముని సంగతి నీకు తెలుసానే. భీముడంటే సామాన్యుడు కాదు, ఏడు సింహాల బలవంతుడు. అడుగు తీసి అడుగు పెట్టాడు కదా ఉంగారు. ఆ భీముడు తలుసుకున్నదంటే నువ్వెంత అని లెక్కెంత? వాడు పిరికిడు వట్టి ఒక్క గుద్దె గుద్దిందంటే పచ్చి రక్తం కక్కి సత్తం. సాసు దాన భీముడేంది? భీముడు లెక్కెంత? భీముడు పిసాడంత? భీముడే వెళ్ళే నా ఘోషిగాడు. ఘోషి కూడా నీటి కూడా పిల్లగాన్ని మనిషిపో. నీకు కావాలంటే పెళ్లి గాని పిల్లగాళ్ళ తీసుకొచ్చి ఇస్తేట గారు బాగానే మంది ఉన్నారు. ఏ పిల్లగాన్ని అన్న తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తా. నీకు కావాలంటే ఇంత పక్క కావాలంటే అది ఒక గాయని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాడు. మొన్ననే వెళ్ళిండు పిల్లకెళ్ళి నాకు ఇవ్వాలి అద్దే. అయితే తెల్లారితే నాగవెళ్ళి ఎంగిలైతాడు పిల్లగాడు. తింటే ఎంగిలి గాని పండునే తినాలి. తీసుకొచ్చుకుంటానంటాను తప్పకుండా. పైనా బాబా నువ్వు ఎట్లా నువ్వు అంటాడు? నాకు ఇక్కడనే పానాలు అయి పానాలు అత్తన్నాయి. నువ్వు వాళ్ళ దగ్గర పోయిందంటే మళ్ళా తిరిగి అత్తావా రావా? నువ్వేనంట ఒకవేళ నువ్వు నచ్చిందంటే నేను మళ్ళీ వాళ్ళ దగ్గర పని చేయాలి. నన్ను ఎవరు ఉంచుకుంటారు? నువ్వు ఉంచుకుంటావా అత్త? నేను సున్నాను కొరైతలేనా? అయినా నువ్వు నన్ను ఎక్కడ ఉంచుకుంటావు?
నీకు మునుపల్ లెక్క ఆయనకు మునుపల్ లెక్క ఏ కాళ్ళు ఎత్తలేదు. ఇక చెడు కూసున్నాడు కుర్చీ మీద లేపే కాడికి లేపు డాక్టర్ పెడతావా ఛార్జింగ్ పెట్టు తప్పకుండా పోతా సరే తప్పకుండా పోతా పోతా పోతాను నాగవెల్లితే పిల్లగాడు ఎంగిలైపోతాడు ఎంగిలి గారి పన్నును తీసుకొచ్చుకొని నేను అనుభవించుకుంటా నాగవెల్లి గాని పిల్లగాడిని తీసుకొచ్చుకొని నా కోరికలు నా ప్రేమలు తీర్చుకోకపోతే నా పేరు దేవరంబను కాదా అని ఆడవిల్ల దేవరంబ నాకు బయలు ఎట్లా పోతుంది ఆ దేవరంబ సంబరపడకుండా సంతోషపడకుండా దేవరంబ బయల్ని సుఖలాన సన్న మామల చక్కబడి సుఖలోక దేవరంబ మామల చక్కబడి మరి పంచ పాండవులంటే సామాన్యులు కాదు, పంచ పాండవులంటే దేవలోకం నడుచుకుంటా వస్తారు. మరి వాళ్ళ కంట్లే పడ్డదంటే నా ప్రాణం తీస్తారు, నా జీవనం తీస్తారట. నా ప్రాణం పోతే దేవలోకానికి అందం పోతే దేవాన దేవతలను సంబర పెట్టేది ఎవరు అగు అనుకోని అడవిల్ల దేవరంబ మరి దేవరంబ దగ్గర ఉన్న ఎండి బెస్తాం రాగి బెస్తాం పైడి బెస్తాము మూడు బెస్తాలు చేత కట్టుకొని మారుగొట్టి మారు వేషం వేసుకొని అగో ఇరకల సాని వేషం కట్టుకొని నేను వెళ్ళిపోతే పిల్లగాన్ని అదరికిచ్చి బుదరికిచ్చి బుట్లేసుకొని లేనింపోని మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి పిల్లగాన్ని మలుపుకొని అగో దేవలోకి వెళ్ళిపోతాను అంటున్నది అచ్చమల్ల తోటల్లో ఎండు బేస్తం పట్టింది, పైడి బేస్తం రాగి బేస్తం మూడు బేస్తాలు చేత పట్టి ఒళ్ళు వీధికెళ్ళి నింపుకొని పుట్టు పుట్టు అని మాటలు మంత్రాల మరి చెట్ల గిరెలు ఎల్లెళ్ళ వేదాల కొల్లి శ్రీమంత్రాలు చదువుకోవని హాగో గోరెడు బండారు గోడేజి మీ ఒళ్ళు మీద కొట్టుకునే వరకల్లా హాగో ఎరకల సాని ఏషం కట్టింది ఓ పెద్ద నిలవంచ కొట్టు పెట్టింది కుక్కని ఎంబడి పెట్టుకోని మరి నెత్తి మీద బుట్టి పెట్టుకోని బుట్టి పేరు బూనాంచారి నా పేరు ఎరకల నాంచారి అనుకోని అడవిల్ల చూసినవా కర్ర కుక్కని ఎంబడి పెట్టుకోని ఆ దేవలోకం ఢిల్లీ అస్నాపురి పట్టం లోపల వాడల పొంటి మెడల పొంటి బియ్యరికల పాట పాడుకుంటా బయలు ఎట్లా పోతున్నది ఆ దేవరంబ